సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే ఈ చక్కటి బైబిల్ ప్రశ్నోత్తరాల సమయానికి విచ్చేసిన సోదర సోదరీమణులైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఆహ్వానాన్ని పలుకుతూ శుభాలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన ఈ ప్రశ్నోత్తరాల సమయంలో మన ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. మరి వాటి వివరాల్లోనికి వెళదాం, జవాబులను బైబిల్లో వెతికి తెలుసుకుందాం. ఓకే, మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. ప్రియులారా, మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు నామంలో వందనాలు. అనియా, నా పేరు రాజు, నా వయసు 27, మంత్రాలయం ఏమంటే బూదూరు గ్రామం నుంచి అడుగుతున్నారంటే, ఏంటంటే ఆయన ప్రశ్న, యెహోషువ గ్రంథంలోని 4:12 ఉన్న మాటకు అర్థం చెప్పండి అనియా. ఎందుకంటే అప్పటికి ఇస్రాయేలీలు విభజన జరగలేదు, కానీ ఇస్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారును అని ఉంది అన్నయ్య. రూబేనీయులు, గాదీయులు, ఇస్రాయేలీలు కూడా ఇస్రాయేలు కాదా అన్నయ్య? ఈ మాటకు అర్థం చెప్పండి. ఓకే నాన్న, చదువుదాం ఒకసారి. యెహోషువ గ్రంథం 4:12 దేవుడిచ్చిన వాగ్దాత దేశానికి వెళ్ళడానికి మరి మోషే నాయకత్వంలో అక్కడ వరకు వచ్చిన వారు, మోషే తదనంతరం యెహోషువ నాయకత్వంలో అక్కడ ఆక్రమించిన 7 తెగల వారు, హివ్వీలు, హిత్తీలు, ఏమంటే ఇలా 7 తెగల వారు కనానులో ఉన్నారు కాబట్టి పాలస్తీనా భూభాగంలో, వాటంతటినీ కూడా మరి వాళ్ళు కైవసం చేసుకోవటం కోసం యుద్ధాలు చేసి వారిని పారద్రోలి దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దాత దేశాన్ని వాళ్ళు పొందినట్లుగా చరిత్ర, బైబిల్ చరిత్ర మనకు చెప్తుంది. కనుక వీళ్ళు ప్రవేశిస్తున్న ఈ సమయంలో ఇక్కడ ఏం జరిగింది? యెహోషువ గ్రంథం 4:12 మరియు ఇస్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు సన్నద్ధులే దాటిరి. అంటే మోషే వాళ్ళతో ముందుగా చెప్పాడు, అందుకు వాళ్ళు యోర్దాను నదిని దాటారు. మొదటిగా ఎర్ర సముద్రాన్ని దాటారు, ఆ తర్వాత యోర్దాను నదిని కూడా వాళ్ళు దాటారు. దాటి వాగ్దాత దేశమైన పాలస్తీనా భూభాగంలోనికి వాళ్ళు ప్రవేశించారు. ఎందుకంటే ఈ రెండు భాగాలను వేరు చేసేదే ప్రైనున్న అరారాతు పర్వతాల నుంచి పారుతున్నది గల్లీ సముద్రం గుండా మృత సముద్రం వరకు వచ్చి కలిసేదే ఈ గొప్ప నది. ఏమండి, కనుక ఈ యోర్దాను నది, ఈ యోర్దాను నది అటు గలడీ సముద్రాన్ని భౌగోళికంగా, జియోగ్రాఫికల్గా కేంద్రంలో మృత సముద్రాన్ని కలుపుతూ ఉంటుంది యోర్దాను నది. మరటు మధ్యధర సముద్రానికి మరి అలాగే తూర్పు భాగాన ఉన్న గలడీ సముద్రం కానీ, క్రింద ఉన్న మృత సముద్రం కానీ, ఈ రెండింటినీ కలిపే యోర్దాను నది కానీ, ఈ మధ్య భూభాగమే పాలస్తీనా భూభాగం. దానిని ఇస్రాయేలీలు ఆక్రమించుకోవలసి ఉంది. కనుక ఆ భూభాగంలోనికి యెహోషువ నాయకత్వంలో వీళ్ళు వెళ్ళేటప్పుడు ఈ రెండు గోత్రాల వారు, రెండున్నర గోత్రాల వారు నిజానికి ఈ రూబేనీయులు అంటే యాకోబు యొక్క మొదటి కుమారుడు మనకు తెలుసు, ఇస్రాయేలీలు 12 మందిలో. ఏనానా, ఇక గాదీయులు, మనషే అర్ధగోత్రపు వాడు మోషే వారితో చెప్పినట్లు సన్నద్ధులైరి. కనుక మోషే వాళ్ళకు ముందుగా మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? ఎందుకు ఈ 2.5 గోత్రాల వారు బయట ఉండిపోయారు? ఈ మాట వివరణ నీవు అడుగుతున్నావు కాబట్టి ఒక్కసారి ఒక మాట చూద్దానన్న సంఖ్యాకాండం. ఒకసారి సంఖ్యాకాండాన్ని 32 చూడనా. సంఖ్యాకాండం 32లోని మొదటి వచనం తర్వాత 16-17 చూద్దాం. ఏనానా, సంఖ్యాకాండం 32:1 చదువుతున్నాను నేను. రూబేనీయులకును, గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండెను గనుక యాజెరు ప్రదేశమును, గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాంతము గుండా పాలస్తీనాలోనికి ప్రవేశించాలి, వాళ్ళు దాన్ని చూచినప్పుడు వాళ్ళు ఎక్కువ మందలు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు? వారు వచ్చి మోషేను, యాజకుడుగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యజెసెరు, నిమ్రాను, యజ్బోను, ఇలా పలానా వాళ్ళు, అనగా 4 ఇస్రాయేల్ సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశం, నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీవు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. అంటే పాలస్తీనా భూభాగం కాదండి ఇది, పాలస్తీనా భూభాగానికి ముందున్న భాగం, తూర్పు వైపునున్న భాగం, అంటే యోర్దాను నదిని పారివాహక ప్రాంతం అంతా కూడా ఈ ప్రదేశంగా వాళ్ళు చూశారు. మందలకు అంటే మందలున్నాయంటే వాళ్ళకి పచ్చని ప్రదేశాలు, వాళ్ళు మందలు మేపుకోవడానికి అనుకూలంగా ఉన్నదని వాళ్ళు భావించారు. కాబట్టి వాళ్ళు ఇదిగో ఈ విజ్ఞప్తి మోషే గారు బ్రతుకున్నప్పుడు చేసిన ఇది ఒక విన్నపం. నేనన్నా 6
మోషే గాదీలతోను రూబేనీలతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు కూర్చుంటారా? ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి యుద్ధానికి వెళ్ళాలి కదా, మీరు ఎక్కడ ఉండిపోతారంటే ఎలాగర్రా? మీరు జయించాలి కదా. ఆ దేశాన్ని 7 జాతుల ప్రజలు ఆక్రమించుకున్నారు, వాళ్ళంతా మరి బలవంతులు అన్ని విషయాలు. కనుక మీరు యుద్ధానికి మిగిలిన 12 మందితో మీరు గోత్రాలతో మీరు వెళ్ళకపోతే ఎలాగన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 7వ వచనం, యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును వారు వెళ్ళక ఉండినట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయ నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగే చేసిరు కదా. వారు ఇష్కేరు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచారు, కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వెళ్ళలేకపోయి అయితే కోపపడ్డారు ఆ రోజు వాళ్ళు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని బట్టి. ఏనానా, ఇక 16వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి, అలా కిందకి వచ్చేసరికి అదే సందర్భాన్ని మాట్లాడుతూ 16వ వచనంలో ఇదంతా మోషే చెప్పినప్పుడు మీరు యుద్ధానికి రాకపోయిండా మీ మందలతో పాటు మీ కుటుంబాలతో పాటు మీ గోత్రాలన్నీ కూడా ఇక్కడే ఉండిపోతే ఎలా అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అందుకు వారు అతని యుద్ధకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము, ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు, అంటే మిగతా గోత్రాల వాళ్ళందరినీ కూడా, ఏనానా అక్కడికి లోపలికి వెళ్ళినంత వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదాము, యుద్ధానికైతే మేము వెళతాం, అయితే మా పిల్లలు ఈ దేశ నివాసులకు భయం చేత ప్రాకారం గల పురములలో నివసింపలేము, మేము ఇక్కడ ప్రాకారం గల పురాలుగా మేము స్థాపించుకుంటాం, మా పిల్లలకు కాపాడబడాలి, కానీ మేము మాత్రం యుద్ధానికి వస్తాం, 7 తెగల్ని పారద్రోలడానికి అయితే మాత్రం వస్తామంటున్నారు. 18వ వచనం, ఇస్రాయేల్లో ప్రతివాడు తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. ఇది వాళ్ళు ఇచ్చిన మోషేకి ఇచ్చిన మాట. ఇక్కడ మాకు అనుకూలంగా ఉంది కనుక మేము ఇక్కడ ఉంటాము అని వాళ్ళు చేసిన అభ్యర్థనను మోషే అంగీకరించాడు. ఏనానా 19వ వచనం, తూర్పు దిక్కున యార్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యార్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిది. ఇంకా అవతల పక్క మాకేమీ భూభాగం ఏమైనా అవసరం లేదు, ఎందుకంటే మొత్తం 12 గోత్రాల వారికి భూభాగాన్ని పంచాలి పాలస్తీనా దేశాన్ని, ఏనాడో అబ్రహాం గారికి ఇచ్చిన మాటను బట్టి. ఏనానా, అప్పుడు మోషే 20వ వచనం అంటున్నాడు చూడండి, వారితో మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత, అదంతా కూడా 7 జాతుల వారిని తగిలేసేసిన తరువాత, జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులు అయ్యుందురు, మీరు వస్తే అప్పుడు ఆ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనడి. మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకుని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయడను. అందుకు గాదీయులు రూబేనీయులు మోషేతో మా ఏలినవాడ ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదాము. అదండి వాళ్ళు బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు యెహోషువ నాయకత్వం వచ్చేసింది, యెహోషువ గారు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో ఏముందో చూద్దాం. ఇవి ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన మాట యెహోషువ గ్రంథంలోని 4వ అధ్యాయం 12వ వచనం కదా నాన్న. ఆ రోజు మోషేకి ఇచ్చిన మాటను బట్టి తర్వాత ఏం జరిగిందో యెహోషువ కాలంలో అన్నది యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం చూద్దాం. ఏనానా, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో మొదటి నుంచి చూద్దాం, 1వ వచనం నుంచి. అక్కడ ఏమనుంది, యెహోషువ రూబేనీయులను గాదీయులను మనషే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారి తిట్లను ఏమంటున్నాడు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేసి ఉన్నారు, అంటే మాతో పాటు లోపలికి వచ్చారు, యుద్ధాన్ని యుద్ధం కలిసి చేశారు, అన్ని అన్య సేనలన్నింటినీ కూడా పారద్రోలారు, మీ మాట మీద మీరు నిలబడ్డారు, మరియు నేను మీ విషయంలో ఆజ్ఞాపించిన వాటి అన్నిటి విషయంలో నా మాట మీరు విన్నారు. ఏమంటే ఈ 2.5 గోత్రాలతో చెప్తున్నాడు. 3వ వచనం, బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యార్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో, అదే మా మందలకు అనుకూలంగా ఉంది, అక్కడ మేము పొరాలు కట్టుకుంటాం, మా పిల్లలు మందలు అక్కడే ఉండిపోతాం ఈ జాతుల వాళ్ళుగా అని అన్నప్పుడు దాన్ని మీరు అడిగారు కదా, అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి, వెళ్ళిపోండి. అంటే అప్పటి వరకు జయించినంత వరకు కూడా రూబేనీలు గాదీయులు మనష్యే గోత్రపు వారు కూడా మిగతా ఇస్రాయేలు గోత్రాలతో పాటు కలిసి యుద్ధం చేసి వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోయారు, ఎందుకంటే వెనక జరిగిన సందర్భం ఇది నాన్న. కనుక ఇప్పుడు మీరన్న మాట ప్రకారంగా యెహోషువ గ్రంథంలోనే ఏనానా చదువుతాం. ఇప్పుడు మొదటి మాట యెహోషువ గ్రంథం, నువ్వు అడిగిన ప్రశ్న 4వ అధ్యాయం 12వ వచనం ఏమనుంది అక్కడ,
మరి ఇశ్రాయేలు చూచుండగా రూబేనీయులు గాదీయులు మనష్షే గోత్రపారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధమునకు సన్నద్ధులై దాటిరి. వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు, దాటి అవతలకు వెళ్లారు, ఇచ్చిన మాట ప్రకారంగా గెలిచారు. ఆ తర్వాత వచ్చి వాళ్ళ పురాలను వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది నాన్న జరిగింది అంతే. అందుకే ఈ మాట వ్రాయబడింది. బహుశా నీకు అర్థమైంది కదా. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. ఏనాన్న తర్వాత ప్రశ్న. వందనాలన్నయ్య, నా పేరు ప్రభుదాస్, వయసు 22, ఊరు రాయచూరు. అడుగుతున్నారు, ఏమని ప్రకటన గ్రంథం 20:13-14 వచనాలు, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశములను మృతులను అప్పగించను, వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందును, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండవ మరణం అంటున్నాడు. ప్రశ్న ఏంటంటే, అన్నయ్య ఈ వచనాల్లో మరణం అనేది మృతులను అప్పగిస్తుంది, అది మరణం, అది రెండవ మరణంలో అనగా అగ్నిగుండంలో పడవేయబడుతుంది అన్నాడు. మరణం అగ్నిగుండంలో పడవేయబడడం ఏంటని, ఇంతకీ మరణం అంటే ఏమిటి, దయతో సమాధానం చెప్పగలరని ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే నాన్న. ప్రభుదాస్, ఇక్కడ మరణం అంటే రెండు రకాల మరణాలు ఉంటాయి నాన్న. ఏంటంటే, ఒకటి దేహ సంబంధమైన శరీర మరణం, అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేది మరణం. అలాగే ఆత్మ దేవుని మాట వినకపోవటం వలన దేవుని దృష్టిలో మనుషులకు సంభవించే మరణం, ఇది దేహ సంబంధమైన మరణం కాదు. ఇది ఆత్మ చనిపోవటం, అంటే దేహం బ్రతుకున్నా అందులో ఉన్న ఆత్మ మృతులుగా ఎంచబడడం, ఇది రెండవ మరణం. ఈ రెండు రకాల మరణాలు కూడా మనుషులలో సంభవిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామంది బ్రతికిలేరు, ఫిజికల్ డెత్ వాళ్ళకి సంభవించింది, వెళ్ళిపోయారు. బ్రతుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ దేవుని దృష్టిలో బ్రతుకున్న వాళ్ళ, లోకం దృష్టిలో బ్రతుకుండటం కాదు. అంటే దేవుని దృష్టిలో బ్రతుకున్న వాళ్ళే ఆయన దృష్టికి జీవం కలిగిన వాళ్ళు. మరి ఆయన ఇష్టం చెప్పిన చేయని వారందరూ కూడా మృతులు, మరణం పొందిన వాళ్ళు అని అర్థం. ఏనానా? మరి ఇక్కడ అన్నట్లుగా ప్రకటన గ్రంథం 20:13-14 సముద్రంలో ఉన్న మృతులను అప్పగిస్తుంది, మరణమును పాతాళ లోకం వాటి వశములో ఉన్న మృతులను అప్పగించును, అంటే పాతాళ లోకానికి వెళ్ళే మృతులందరూ కూడా, అందులో రెండు రకాల మృతులు ఉన్నారు. పాతాళం అనగానే నెమ్మది పొందే చోటు ఉంది, వేదనకరమైన స్థలం ఉంది, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లోనూ మృతులు ఉన్నారు. ఇందులో పరదేశంలో ఉన్నవాళ్ళు నీతిమంతులు, మరి వేదనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్నీతి పరులు, శిక్షార్హులు వాళ్ళంతా కూడా. కానీ లెక్క మాత్రం ఉంటుంది. మరణం అనగానే వాళ్ళు భూమి మీద శరీర సంబంధమైన మరణాన్ని పొంది వచ్చిన వాళ్ళు ఎంతమంది, పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఏమండి, కొన్ని కోట్ల మంది ఉండొచ్చు, కోటానుకోట్ల మంది ఉండొచ్చు. ఇందులో దేవుని కొరకు మరణించకుండా బ్రతుకున్న వాళ్ళు, అదే పరదేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంతమంది, అది కూడా మరణానికి ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే పరదేశంలో ఉన్నవాళ్ళు కూడా లెక్క కదండి. పాతాళములోకి వెళ్ళిన వారికి లెక్క ఉన్నప్పుడు పరదేశంలో ఉన్న కొద్ది మంది అయిన నీతిమంతులకు లెక్క ఉండదా? కనుక వీళ్ళ లెక్క వేరు, వాళ్ళ లెక్క వేరు, ఎవరి లెక్క వారిదే. కనుక మరణం అనేది వాళ్ళకి కావలిగా ఉంటుంది కాబట్టి, మరణమే ఈ పాతాళ లోకానికి అధిపతిగా ఉంది కాబట్టి. అంటే అదేదో వ్యక్తో లేదో ఒక శక్తో అని మీరు అనుకోవడం కాదు. అంటే మరణం అన్నదాన్ని రూపకాలంకారంగా ఆయన ఎలా చెప్పాడంటే, మరణం సంభవించటం వలన ఈ లోకానికి చేరిన వారు అది ఏం చేస్తుందంటే, ఆ మరణం తన ఎరుగుబడిలో లేదా తన లెక్కలలో ఎంతమంది అయితే మృతి చెందారో వాటి లెక్కను అప్పజెప్తాది అన్నదే నాన్న ఈ మాట సారాంశం. అందుకే ఒకసారి ఆ మాట చదువుదాం. ఓకే, ప్రకటన గ్రంథం చూడు. ప్రకటన గ్రంథంలో నేను రాసిన 20:13-14 వచనాలు కదా. ప్రకటన గ్రంథం 20:13-14 వచనాలు, అక్కడ ఏమనుంది చదువుదాం ఒక్కసారి. మరియు గొప్పవారేమి, 12 వచనం, గొప్పవారేమి కొద్దివారేమి అందరూ సింహాసనం మీద నిలవబడ్డారు, అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి, మరియు జీవ గ్రంథమని వేరు గ్రంథం విప్పబడింది, ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న ప్రకారము మృతులు తీర్పు పొందిరి, సముద్రములో తనలో ఉన్న మృతులను అప్పగించను. ఎందుకంటే చాలామంది, మూడొంతులు భూమి మీద సముద్రం ఉంది కాబట్టి సముద్రంలో పడి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దేహాలు గల్లంతైపోయి భూమి మీద సరిగ్గా పాతి పెట్టబడక, శవాలు దొరకక, ఎందుకంటే ఎన్నో పడవ ప్రయాణాలు కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు, లేదా సముద్రపు ఒడ్డు నుంచే లోపలికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు కావచ్చు. ఇలా చాలామంది ప్రపంచంలో ప్రతి తరంలోనూ ఉంటారు. కనుక ఈ అందరి లెక్క సముద్రం అప్పగిస్తుంది.
మరణము పాతాళ లోకము వాటి వశమును మృతులను అప్పగించను. ఇది ఇప్పుడు ముగింపులు. నా లెక్క ఇది, ఇంతమంది వచ్చారు. ఎందుకంటే అప్పటికి ఇంకా భూమి మీద బ్రతుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సుమా, యేసుప్రభు రాకడ సమయంలో అందరూ చనిపోయిన తర్వాత ఆయన రాడు. భూమి మీద కొంతమంది బ్రతుకుంటుండగానే ఆయన వస్తాడు. వచ్చినప్పుడు భూమి మీద బ్రతుకున్న వాళ్ళంత, ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు తాజాగా మన భారతదేశంతో పాటు ప్రపంచ జనాభా ఎంత అంటే 789 కోట్లటండి. అంటే ఇంచుమించు 790 కోట్లు అనుకోండి. ఎక్కడ 750 కోట్లు మనకు తెలుసు గత 4-5 సంవత్సరాలకు ముందు. కానీ ఇప్పుడు 790 కోట్లకు చేరిపోయింది సంఖ్య. అంటే ఎంతగా విస్తరిస్తుంది ఒక తరంలో. ఒక తరం అంటే 100 సంవత్సరాలు అనుకోండి. ఒక తరంలో ఇన్ని కోట్ల మంది, ఇన్ని 100 కోట్ల మంది ఉన్నారు అంటే ప్రతి తరంలో ఆదాము మొదలుకొని ఎన్ని కోట్ల మంది వాళ్ళు చనిపోయారు, ఎంత కోట్ల ఎన్ని కోట్ల మంది ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ చనిపోయారు, మరి భూమి మీద ఉన్న వాళ్ళు ఎంతమంది ఆయన వచ్చేసరికి, ఇవన్నీ లెక్కలు. కనుక నాన్న ఈ లెక్క ప్రకారంగా మరణం అప్పగిస్తుంది అంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట కిందకి వెళ్ళేసరికి అక్కడ అంటున్నాడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవ. ఇదంతా అయిపోయిన తర్వాత మరణం అలాగే మృతుల లోకము. ఒకప్పుడు మృతులు ఏదైతే లోకంలో ఉండేవారు అంటే ఇప్పుడు మనం అనుకుంటాం 3వ ఆకాశంలోని వేదనకరమైన స్థలము, అలాగే పరదేశు, ఇదంతా 3వ లోకంలో జరుగుతుంది కదండి, 3వ ఆకాశంలో ఉన్నది. వీటంతటినీ కూడా ఏం చేస్తారట, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండో మరణం. అంటే ఇదొక మరొక చోట దేవుడు సిద్ధం చేశాడనమాట. అంటే ఇప్పటివరకు తాత్కాలికంగా భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. అది 3వ ఆకాశంలో ఉంది, అదే ధనవంతుడు వెళ్ళిన చోటు. తప్పు చేసిన దేవదూతలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, వాటిని కూడా దేవుడు పాతాళ లోకమందలి కటిక చీకటి గలగల బిలములు అగాధములో పడవేసి అంటాడు. అంటే ఇవి కూడా 3వ లోకానికే వెళ్ళిపోతున్నాయి తప్పు చేసిన దేవదూతలు. అటు తప్పు చేసిన దేవదూతలు, తప్పు చేసిన మనుష్యులు, నీతిమంతులైన వారు, వీరందరూ 3వ ఆకాశంలోనే ఉన్నారు. యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాటి లెక్క ప్రకారంగా టోటల్గా 3వ ఆకాశంలో ఉన్న వాళ్ళందరి సంఖ్య, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దేవదూతలు అందరూ బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆ మరణము అంటే ఏదైతే ఇప్పటి వరకు మరణంగా మనుష్యులను హరించిందో, అంటే ఏది మరణం, మొట్టమొదటిసారిగా మరణం అన్నది ఆరంభమైంది ఏదైనా తోటలో ఆరంభమైంది. ఎలా, నీవు తిను తినుమని నిశ్చయముగా చత్తువు అన్నాడు. అంటే దేవుడు చెప్పిన వాక్యమును, మాటను మీరిన ఆదాము చనిపోయాడు. ఆ అవ్వ చనిపోయింది, వీళ్ళిద్దరూ చనిపోయారు. వీళ్ళ మరణానికి కారకుడెవరు, మరణ బలము గలవాడైన అపవాది. వాడే కదా, వాడి వల్లనే కదా మరణం వచ్చింది వీళ్ళకి. అంటే దేవుని మాటను తృణీకరించేటట్టు చేసేదే మరణం. దేవుని మాట వినని వారు పొందేదే మరణం. అలా దేవుని మాటను తృణీకరింప చేసే శక్తి ఏది, అదే అపవాదండి, ఆది ఘట సర్పము. వాడే దేవుని మాటను కాదనేటట్లుగా చేశాడు. దేవుని మాట ఉంది, ఆ మాటను మీరేటట్లుగా చేసి వాడేం చేస్తున్నాడు, మనుషులందరినీ కూడా మరణానికి గురి చేస్తున్నాడు. మరణం అంతే కదండి, నీవు తినుదినమని నిశ్చయముగా చత్తు అంటే మరి తిన్నాక వీళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. అంటే దేవుని దృష్టిలో మరణం సంభవించింది వాళ్ళకి. వాళ్ళిద్దరూ పేరుకు బ్రతుకున్నారే కానీ వారు మరణించిన వారితో సమానులు. అంటే అపవాది మాట విన్న వాళ్ళందరూ కూడా మరణం ద్వారా మింగివేయబడిన వాళ్ళు. అపవాది మింగేసింది వాళ్ళని. దేవుని మాటను కాదనేటట్లుగా మాటను వక్రీకరించి చెప్పి తన వశం చేసుకుంది కాబట్టి అప్పటి నుంచి పాతాళ లోక వశం అవడం ప్రారంభమయ్యారు. ఇంతకీ అపవాది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కూడా అక్కడి నుంచి వచ్చిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ దూత పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు అది గెంటివేయబడింది, అది తర్వాత పడద్రోయబడింది. పడద్రోయబడినప్పుడు దేవుడు దాన్ని అగాధ స్థలములోనికి తోసేసినట్లుగా 20వ అధ్యాయం ప్రారంభం చదివితే ఒక పెద్ద తాళపు చెవు పట్టుకొని వచ్చింది దేవదూత. అగాధపు తాళం తీసి ఇక బయటికి రాకుండా 1000 ఏళ్ళు దాన్ని బంధించినట్లుగా మనకు తెలుసు. అంటే అది ఆ మరణం, మనుషుల మరణానికి కారకురాలైన ఆ మరణం బంధించబడింది. కనుక ఇప్పుడు ఆ మరణమే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరి మరణానికి కారణమవుతుంది. దాని సైన్యంతో ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహాలు ఈరోజు, అంటే అది మరణించింది, అది మరణంలో ఉంది. మరణించింది అంటే అది ఆల్రెడీ రిజర్వ్ టు డెత్, అంటే నిత్య మరణానికి
అది ఏమైందది? సిద్ధం చేయబడింది. అపవాది. అందుకే యేసుప్రభు వారు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటారు, మరి కుడి చేతి ఉన్న వాళ్ళని చూసి మీరు దేవుని చేత ఆశీర్వదింపబడినవారు నాయన అని వాళ్ళని ఉజ్జగించి, ఎడం చేతి వైపు ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూచి, మీరు శపించబడిన వారా? మీరు నన్ను మీరు విడిచిపెట్టి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవడి, అంటే మూడో ఆకాశం కాకుండా ఇంకెక్కడో దేవుడు ఒక ఎవర్ లాస్టింగ్ హెల్ ఫైర్ అనేది దేవుడు సిద్ధం చేశాడని ముందుగా ఇక్కడ యేసుప్రభువు చెప్పేశారండి. అంటే పాతాళం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా పాతాళానికి వెళ్ళరు అంటే టోటల్ గా మూడో ఆకాశాన్నే లేకుండా చేస్తున్నాడు అన్నమాట. ఒక విశ్వాన్ని తీసేస్తున్నాడండి. ఇంకా అక్కడ నీతిమంతులు ఉండరు, ఏమండి అనీతిమంతులు ఉండరు, అగాధము ఉండదు, అసలు టోటల్ గా క్లోజ్ అదంతా కూడా. మృతుల లోకం మొత్తం దాన్ని తీసుకుని వెళ్ళి అపవాదితో పాటు మరణం, మరణం అంటే అపవాది మరణ బలము గలవాడుగా మరణానికి కారకుడుగా వాడున్నాడు కాబట్టి, వాడే మరణానికి ప్రథముడుగా అది ఏదేని తోటలో కనబడ్డాడు కాబట్టి, వీడిని అలాగే మృతుల లోకాన్ని అప్పటి వరకు వీడి కబ్జా చేశాడు కదా. భూమి మీద తిరుగుతున్నాడు వాడు, భూమి మీదకి వచ్చేసాడు, ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు, వాడికి ఇవ్వబడింది పర్మిషన్. కాబట్టి వాడు భూమి మీద విడిచిపెట్టబడ్డాడు కాబట్టి విడిచిపెట్టబడిన వాడు, అలాగే విడిచిపెట్టబడిన మూడవ లోకమైన మృతుల లోకం వాడిని దానిని కలిసి దేవుడు ఎక్కడ వేస్తానన్నాడు. అదే ఆ మాట, మీరు అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవడి అంటే వేరు ఒక నిత్యమైన ఒక ప్లేస్ ఉంది, అది ఎవ్వరు ఎన్నడూ వెళ్ళలేనిది, అది ముందుగానే దేవుడు సిద్ధం చేశాడు. అనీతిమంతుల కోసం ముందుగానే సిద్ధం చేసిన లోకం అది. ఆ లోకానికి అపవాదిని అంటే మరణాన్ని ఇప్పుడు చదువునా అంటే రూపకాలం గారికి చెప్తున్నాడు, మరణానికి కారకుడైన అపవాది అని చెప్పకుండా మరణమును చదువు ఇప్పుడు ఆ మాట. ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13-14 వచనాలను అడిగినట్లుగా అందులో ఏముంది? రెండో మాట, మరణము మృతు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం అంటున్నాడు. ఈ రెండవ మరణం అంటే ఏంటి? దేవుని దృష్టిలో శరీర సంబంధమైన మరణం మరణం కాదది, అది కేవలం ఎడబాటు, దూరం. పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం, మనకి చావేంటి ఆత్మకి? ఆయన దృష్టిలో యేసుప్రభు మాటను కాదన్న వారి అదైతే మొదటి మరణమైతే, యేసుప్రభు మాటను స్వీకరించిన వారు మొదటి మరణానికి వాళ్ళు గురైతే, ఇక రెండో మరణం అనేది ఉంది. ఏంటా రెండో మరణం అంటే? ఇప్పటికే భూమి మీద దేవునికి విరోధులైన వాళ్ళందరూ కూడా పాతాళ లోకానికి వెళ్ళారంటే అది మరణమే, మరణమే కదా. పాతాళానికి వెళ్ళారంటే మరణమే కదా, మరణించిన వారే కదా పాతాళానికి వెళతారు. శరీర సంబంధమైన మరణం కాదు, దేవుని మాట వినక వచ్చిన మరణం అది. ఆ మరణం మొదటి మరణమైతే, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మరణాన్ని మృతుల లోకాన్ని ఆ మరణానికి కారకుడైన వాడిని ఆ మరణం వల్ల గురైన లోకాన్ని రెండింటిని కలిపి ఇంకొక లోకంలోనికి దాన్ని వేస్తానంటున్నాడే, అది రెండవ మరణం అంటున్నాడు నాన్న. రెండవ మరణం ఇదే రూపకాలంకారంగా మనకు అదే 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మరొక భావంతో కూడా చెప్పాడు. అక్కడ మనకు అర్థమయ్యేటట్లుగా ఏమని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, ఇరవై అధ్యాయంలోని 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడము మృతులు బ్రతకలేదు, ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందరు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదంటున్నాడు. చూడండి, ఎవరి మీద రెండవ మరణానికి అధికారం లేదట? ఎవరు రెండవ మరణంలోనికి వెళ్లారంట చెప్తున్నాడు చూడండి. ఎవరట? మొదటి పునరుద్ధానములో పాలుగలవారు. మొదటి పునరుద్ధానం అంటే బాప్తీస్మము తీసుకున్నవారు, అదండి పునరుద్ధానం కదా. బాప్తీస్మము ద్వారా మనం పునరుద్ధానం, యేసు ప్రభువుతో పాటు మనం కూడా పునరుద్ధరించబడ్డాం, మనం తిరిగి బ్రతికాం మనం. కనుక బ్రతికిన మనకి ఇక నో డెత్, మరణం అనేది లేదు. మరి మిగిలిన వాళ్ళకి? వాళ్ళకి మొదటి మరణం, రెండవ మరణం. ఆ రెండవ మరణం మరణానికి కూడా రెండవ మరణం, అపవాది కూడా మరణానికి పోతుంది. నిత్యాగ్ని దండన, నిత్య శిక్ష. ఏమండి మరి నమ్మిన వాళ్ళు నిత్య జీవం,
అది నాన్న అక్కడ రెండో మరణము అగ్నిగుండంలో పడవేయబడ్డం ఏంటన్నయ్యా అని కదా, అది రూపకాలంకారంగా అక్కడ చెప్పాడు. ఎందుకంటే ప్రకటన అంతా కూడా ఆ భాషలోనే ఉంటుంది. కనుక మరణం అనగానే ఏదో అనుకోకండి, ఆ మరణానికి మూలకర్త అయిన అపవాది అంటే దేవుని మాట వినకుండా చేయటమే కదా మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి జీతం మరణం. మరి మరణం అంటే దేవుడు తినవద్దు అన్నాడు, అపవాది వచ్చి ఏమంది తిను అంది. అంటే అక్కడే మరణం వచ్చేసింది. అంటే మరణాన్ని మనుష్యులకు ఇచ్చినవాడు, వాడే మరణకారకుడు. ఆఖరికి వాడిని మృతుల లోకాన్ని నేను నిత్య శిక్షలోనికి పంపుతాను అని రూపకాలంకారంగా చెప్పబడిన మాటే నాన్న ప్రభుదాస్ ఇందులో ప్రకటన 20:13-14. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న వేయండి. సూర్యాపేట నుంచి అడుగుతున్నారు. అన్నయ్య నా పేరు లక్ష్మీ ప్రసన్న. అన్నయ్య పెళ్లి కాకముందు ఇది అయిపోయినట్టుంది నన్ను, 4th July కదా. తర్వాత క్వశ్చన్, ఓకే అన్నయ్య నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను, తనని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మామూలుగా అమ్మవాళ్ళు చూసిన సంబంధం నచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారంగా పెళ్లి జరుగుతుంది. కానీ నేను ముందుగానే ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నా డౌట్ ఏమిటంటే బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తిని ప్రేమించడం భర్తగా చేసుకోవాలనుకోవటం కరెక్టేనా లేక కాదా? నేను తనని తప్ప వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకోదలుచుకోవటం లేదు, తనకి తప్ప ఇంకెవ్వరికి స్థానం ఇవ్వలేకపోతున్నానని. ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్ప అన్నయ్య, నాకు సమాధానం చెప్పరా ప్లీజ్. అసలు బైబిల్ ప్రకారంగా ప్రేమ వివాహం తప్పంటారా? ఒక వ్యక్తిని ప్రేమించకూడదు, ప్రేమ పెళ్లి చేసుకోకూడదా? అమ్మా ఎవరినో ప్రేమించానంటున్నావు, ఓకే. ఎందుకంటే మరి ఈ ప్రశ్నలు ఈ లైన్లో వచ్చింది కాబట్టి ఇందులో రాయకపోయినా పై దాంట్లో నాకుంది ఆ వివరాలు అందులో ఉన్నాయి. ఎనీహౌ, ఎవరినో ప్రేమించానంటున్నావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, మరి అమ్మవాళ్ళు నచ్చని సంబంధం, అమ్మవాళ్ళు చూసిన సంబంధం, నచ్చిన వాళ్ళు ఇష్ట ప్రకారంగా పెళ్లి జరుగుతుంది. సహజంగా అమ్మ పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించి పెళ్లి చేస్తారు. ఏమ్మా అంటే గతంలో కూడా నీ ప్రశ్న సూర్యాపేట నుంచి వచ్చింది కాబట్టి ఓకే రైట్. కనుక అమ్మ చాలా జాగ్రత్తగా విను, పెళ్ళి అనేది జీవితంలో ఒకే ఒకసారి జరిగేది. ఎల్లప్పుడూ ఆ మనిషిని విడిచిపెట్టకుండా మనతో పాటు మరణం వరకు నడిపించేది. కనుక అది ఒక నిజంగా ఒక పవిత్రమైన బంధం, ఒక మంచి సహకార సంబంధం. అలాంటప్పుడు అలాంటి వాటి విషయాల్లో చాలా మంచి నిర్ణయమే చాలా సుదీర్ఘంగా ఆలోచించి తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రతివారు తొందరపడి స్వనిర్ణయాలు, సొంత ఆలోచనలు, వారి ఇష్టాయిష్టాలు. ఓకే, ఇప్పుడు ప్రతి మనిషికి ఇష్టం ఉంటుంది. కుమారుడికి ఇష్టమైన వాళ్ళు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవచ్చు, తల్లిదండ్రులకు ఇష్టమైన వారు పిల్లలకి నచ్చకపోవచ్చు. ఇక్కడ నచ్చడం నచ్చకపోవటం అనేది కాదు, ఇక్కడ తల్లిదండ్రులు రైట్ చేస్తున్నారా పిల్లలు రైట్ చేస్తున్నారా అన్నది కాదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ తల్లిదండ్రుల నిర్ణయం కరెక్టా, పిల్లల నిర్ణయం కరెక్టా అనే దాని గురించి నేను చెప్పటం లేదు. బైబిల్ చెప్పిన దానిని మనం ఆమోదించాలి. అంటే సర్వసాధారణంగా వివాహం అనేసరికి అనుభవం దానికి కావాలి. ఎలాంటి అనుభవం? ఒకరిని చేసి చూడాలి అనుకున్నప్పుడు వాళ్ళ బాగోగులు, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ మంచి చెడ్డలు అనేది చూడాలి. తల్లిదండ్రులైన వారు అనుభవజ్ఞులు గనుక, వాళ్ళు పెద్దవాళ్ళు గనుక, వాళ్ళు ఇప్పటికే జీవితంలో చాలా సంవత్సరాలు అనుభవించారు గనుక, ప్రతిదీ వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారు కనుక తల్లిదండ్రుల మాట గౌరవించడం అనేది చాలా ముఖ్యం. తల్లిదండ్రుల మాట వినాలి. ఇక కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనైతే పౌలు గారు అంటారు, మరి ఒక కుమార్తెకు ఈడు మించిపోయినప్పుడు పెళ్లి చేయాలా వద్దా అన్న నిర్ణయం ఆ అమ్మాయిది కాదు, అక్కడ ఎవరిదో తెలుసా, తండ్రిది అంటాడు. కేవలం ఆమె వివాహ విషయంలో నిర్ణయం తండ్రి తీసుకోవాలి. అలాగని తండ్రులు తీసుకున్న నిర్ణయాలని కరెక్ట్ అని కూడా కాదు. ఇప్పుడు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తిని, తండ్రికి నచ్చిన వ్యక్తిని, అవిశ్వాస అయిన వాడు, ఏదో కులం కలిసిందనో లేదా కట్నం కోరట్లేదనో అలాగ అడిగినంత మాత్రాన తండ్రి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని కాదు. తండ్రి కూడా బైబిల్ ప్రకారంగా తీసుకున్న వాడే ఉండాలి. అది అంటే రకరకాల క్లాసెస్ ఉంటాయి, రకరకాల బేసిస్ ఉంటాయి బైబిల్లో. వీటన్నిటిని బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టా, వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టా. పిల్లలు తప్పు నిర్ణయం తీసుకుంటారు, తల్లిదండ్రులు తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కనుక వీళ్ళిరువురు కూడా బైబిల్ను ముందుకు తీసుకొచ్చి బైబిల్ను బట్టి తండ్రి అయినా తల్లి అయినా పిల్లలైనా మంచి నిర్ణయాన్ని తీసుకోవలసిన వాళ్ళుగా ఉన్నారు. అది మీరు దేవుణ్ణి గౌరవించడం అంటే, అదే మీరు బైబిల్ను గౌరవించడం అంటే.
పెద్దలుగా వాళ్ళని గౌరవించడం కూడా బైబిల్ చెప్పింది. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు అని దేవుడు అన్నాడు అంటే మరి వాళ్ళు అనుభవం లేకుండా వాళ్ళు చెప్తారా? వాళ్ళు మీ యోగక్షేమాలు మంచి చెడ్డ ఆలోచించకుండా చెప్తారు? మీకు ఇంకా జీవితం మీద అనుభవం లేదు. వాళ్ళు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎదురులు వాళ్ళు అనుభవించి వాళ్ళు ఒక నిర్ణయాన్ని చెబుతారు. ఆ నిర్ణయం కూడా సమంజసమైనదా కాదా అన్నది వాక్యాన్ని బట్టి మీరు ఆలోచించి తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రేమ వివాహం అనేసరికి ప్రేమించడం ఎన్నడూ తప్పు కాదు. యాకోబే ప్రేమించి 7+7 = 14 సంవత్సరాలు నిజంగా రాహేలు కోసం అతను మామ ఇంట పనిచేశారంటే అది ప్రేమ కాకపోతే ఏంటి చెప్పండి? ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడు రాహేల్ని. అంటే ప్రేమ కోసం 14 ఏళ్ళు వివాహం కోసం ఎదురు చూశాడు ఈ అమర ప్రేమికుడు, ఈ భక్తుడు. ఏమండి, కనుక ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు అంటే 14 ఏళ్లలో అమ్మాయిని ఎంతగా అబ్జర్వ్ చేసి ఉంటాడు తాళి కట్టే ముందు? ఏమండి, ఈలోపు యాకోబు గారు అతను ఇంటుంటుండగానే రాహేల్ ఎవరినో చూసి ముసిముసి నవ్వులు నవ్వుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎందుకంటే ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అన్నది మనం తెలుసుకోవాలి. ఏదో ముఖాన్ని చూచో పరిచయాన్ని బట్టి నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ఆడది నటిస్తుంది, మగవాడు నటిస్తాడు. చాలా మంది మోసపోవడానికి ప్రధాన కారణాలు ఇవే. మీ దగ్గరకు వచ్చినప్పుడు తలదించుకున్నట్టుగా కనబడతారు, మీ దగ్గర ఉన్నట్టు చాలా పవిత్రంగా ఉన్నట్టుగా కనబడతారు. ఇక్కడ అది కాదు, మీరు లేనప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చూడాలి. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఒక అమ్మాయిని చూసేటప్పుడు కానీ ఒక అబ్బాయిని చూసేటప్పుడు కానీ ఎలా ఉంటుంది అనేది కొంత ఎంక్వైరీ మీరు చెయ్యాలి. ఏమండి, అంత ఓర్పు ఓపిక వీళ్ళకి ఎక్కడదండి? ఎవరో సంబంధం తీసుకొచ్చారు, ఈడిమించిపోతుంది, కంగారు పడి తాళి కట్టించేయాలి. ఏమండి, ఏదో తొందరగా పెళ్ళి అయిపోవాలి, నా తలపోటు నిన్ను వదిలేసుకోవాలనుకుంటున్నావా కానీ వాడు దుర్మార్గుడైతే ఆమె దుర్మార్గురాలైతే నీ జీవితాంతం ఎంత తలపోటు నరకం అనుభవించాలి వాళ్ళ వల్ల. నీ బిడ్డ పదే పదే ఇంటికి వచ్చేస్తుంది అనుకోండి పెట్టుకొని, ఎందుకంటే వాడు కొడుతున్నాడు తిడుతున్నాడు లేదంటే ఇంకేదో రకం మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఏమండి, ఇందాక నేను ఒక వార్త చదివాను, ఏంటంటే ఇదిగో ఈ టిక్ టాక్ మోజులో పడిపోయి ఒక వ్యక్తి, ఏమంటే పెళ్ళి కొద్ది కాలం అయింది, భర్త చెబుతున్నాడు వద్దమ్మా టిక్ టాక్లు వద్దు టిక్ టాక్లు వద్దు అంటే ఆమెకి యాక్టర్ అయిపోవాలనే ఆశ, ఏమంటే టిక్ టాక్లు చేయాలనే కోరిక. భర్త మాట వినేది కాదట, ఆ మొబైల్ ఫోన్ ఒకటి వచ్చింది కదండి దౌర్భాగ్యానికి మనకి. నిజంగా అది ఎంత దారుణమైనదంటే అవి చేయటం, యూట్యూబ్లో చేయటం, కొన్ని వీడియోలు పెట్టడం వ్యూస్ కోసం లైక్స్ కోసం, అయినా నీలో ఉన్న టాలెంట్ని చూపించాలంటే నీ పెళ్ళి అయిపోయింది కానీ నీ భర్తకు చూపించమ్మా టాలెంట్, నీ వంటల్లో టాలెంట్ చూపించు, పిల్లల్ని పెంచడంలో టాలెంట్ చూపించు, భక్తిగా సమాజంలో బ్రతికి గౌరవంగా ఉండటంలో టాలెంట్ చూపించు. అంతేగాని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత దారుణంగా మారిపోయిందంటే ఇంట్లో ఇల్లాలులైన వాళ్ళు కూడా నేడు గెంతుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. చివరికి ఏమైందో తెలుసా, ఆ భర్త ఆత్మహత్య చేసేసుకున్నాడండి. హైదరాబాద్ వాళ్ళది చెప్పాడట, వద్దు 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 వినటం లేదు. చివరికి పబ్బులకి వెళుతుందట, క్లబ్బులకి వెళుతుందంట, ఎక్కడికి వెళుతుందో చెప్పట్లేదంట. అంటే చూసారా, పెళ్ళైన అతి కొద్ది కాలంలో అంటే భర్త వలన బాధింపబడిన భార్యలు ఉంటారు, భార్యల వలన బాధింపబడిన భర్తలు ఉంటారు. సుమా ఎంతసేపు భర్తలే గయ్యాళ్ళు లేదా భార్యలే గయ్యాళ్ళు అనుకోకూడదు, ఇద్దరూ సమానమే అందులో. ఏమండి, ఒకరిని ఎంచలేము, ఒకరిని తక్కువగా చూడలేము. అంటే ఇరు రకాల మనస్తత్వాలు ఇద్దరిలోనూ ఉంటాయి, పురుషుల్లోనూ ఉంటారు అలాంటి దౌర్భాగ్యులైన వారు, స్త్రీలలోనూ ఉంటారు అలాంటి దౌర్భాగ్యులైన వాడు. కనుక ఏదో ఒక అమ్మాయి గయ్యాళ్ళని చెప్పి అలాగే అందరినీ అమ్మాయిలు గయ్యాళ్ళుగా మీరు చూడకండి. ఎవడో ఒకటి దుర్మార్గుడు అని చెప్పి అందరినీ మీరు దుర్మార్గులుగా చూడకండి. అలా చూడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా మీరు వాళ్ళని గూర్చి తొందర ఏముంది ఒక 6 నెలల టైం తీసుకోండి, తెలిసిపోతుంది వాళ్ళ కోసం. పెద్దగా విషయం ఏమి కాదు, ఇన్వెస్టిగేట్ చేయండి, ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి, ఎలా ఉంటుంది, నమ్మకస్తురు అలా కాదా, అబ్బాయి ఎలాంటి వాడు, వాడికి ఏం చర్యల వాటిలు ఉన్నాయా లేదా, వాడి ఇంట్లోంచి బయటకు పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగితే అంటే సంబంధాన్ని కలుపుకునే ముందు సుమా నేను చెప్తున్నాను, వివాహానికి ఇచ్చే ముందు చెప్తున్నాను, ఇవేవి చూడకుండా ఫోటోలు చూచి లేదంటే మ్యాట్రిమోనియల్ సైట్స్లో చూచి ఎవరో సిఫారసు చేశారని చెప్పి మీరు ఒకవేళ తాళి కట్టించేస్తే అది ప్రేమ వివాహం కావచ్చు లేదా పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు, అది పెటాకులుగా మారిపోతుంది. కనుక అమ్మ ఇప్పుడు నువ్వెవరినో ప్రేమించానంటున్నావు, నువ్వు మరి తనను తప్ప వేరొక పురుషుని వివాహం చేసుకోవాలనుకోవటం లేదంటున్నావు అంటే అతని గురించి అంతగా నువ్వు ఎంక్వైరీ చేసావా? మరి నీ వయసు చూస్తేనేమో నాకు 22 సంవత్సరాలు కనబడతాయి. 22 సంవత్సరాలు నీకున్న అనుభవం ఎంత తల్లి? నీ తల్లిదండ్రులు నిన్ను కన్న వాళ్ళ అనుభవం ఎంత? కనుక వాళ్ళ అనుభవంతో పాటు కొన్ని నువ్వు నిజంగా చేసుకోవాలనుకుంటున్నావా? నీ తల్లిదండ్రులతో మాట్లాడు. పిల్లల ఇష్టాన్ని ఎప్పుడు తల్లిదండ్రులు అన్ని సందర్భాల్లో కాదనరండి, ఒప్పించు.
ఒప్పించు, ఒప్పించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఏమండి, తల్లిదండ్రులు వాళ్ళు కన్నారు కాబట్టి, వాళ్ళారు ముద్దుగా నిన్ను పెంచుకున్నారు కాబట్టి, నీ ఇష్టాన్ని ఎందుకు వాళ్ళు కాదంటారు? నీ ఇష్టానికి కాదంటారు కాబట్టి తల్లిదండ్రులు ఒప్పించు, దానికి నిరాహార దీక్ష చేస్తావు, లేదా దేవుణ్ణి ప్రార్థన చేసి వేడుకుంటావో వాళ్ళ మనసులు మార్చమని చెయ్యమ్మా. కానీ నేను అతన్ని తప్ప ఓకే. ఇప్పుడు నువ్వు అంటే ఈ కాలంలో ఒక్కరినే నమ్ముకొని ఉండటం అంటే అది చాలా అరుదండి. ఎవరో ఉత్తములైన వాళ్ళు, మంచి భావాలు కలిగిన వాళ్ళు మాత్రమే ఒకరినే నమ్ముకొని ఉంటారండి. కానీ ఈరోజు ఉన్న ట్రెండ్ ఎలా ఉందో తెలుసా అండి? ఈరోజు ఒకడు ప్రేమిస్తుంది, రేపు మరొకటితో తిరుగుతుంది, ఎల్లుండో మరొకటికి ఓకే చెప్తుంది, ఆ తర్వాత చివరిలో ఒకడిని పెళ్లి చేసుకుంటుంది. అంటే వీళ్ళ నిర్ణయాలు స్థిరమైనవి కాదు. ఎందుకంటే ఈరోజు లేటెస్ట్గా ఈరోజు ఉన్న ఫిల్మ్స్ కావచ్చు, ఈరోజు ఉన్న సమాజంలో పరిస్థితులు కావచ్చు, కళాశాల వాతావరణాలు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇదంతా కామన్. అంటే ఒక అమ్మాయి ఒకవేళ నెల తప్పి గర్భం వచ్చేసినా సరే ఇది పెద్ద విషయం ఆలోచించవలసిన విషయం కాదండి. తీయించండి, గర్భం తీయించేయండి, అవాంఛిత గర్భం, అంత ఈజీ అయిపోయింది ఈరోజు. ఏమండి, కాబట్టి ఇలాంటి దారుణమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి కనుక నువ్వు అతనినే తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అన్న వెరీ గుడ్, నీ మనసు ఒక్కరి మీదే ఉంది, ఆ విషయంలో నీ ప్రేమ చాలా పవిత్రమైనదే కావచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఇప్పుడు అప్పటికప్పటికే ప్రేమలు మారిపోతుంటాయండి, అప్పుడప్పటికే ఒక మాట అంటే వీడిని విడిచిపెట్టి ఇంకొకటి, వీడిని బ్రేకప్ చెప్పాడు ఇంకోటి దగ్గరికి పోవడం. ఏంటండి అంటే మనస్సులో ప్రేమలు, ఆప్యాయతలు, తన వాళ్ళ మీద పెట్టుకున్న అభిమానులు, ఇవి వాళ్ళు గుర్తురావు. ఇంకా వాళ్ళు చేసిన మేలులు కానివ్వండి, వాళ్ళు చేసిన సహాయాలు కానివ్వండి, ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళు. వాళ్ళ వల్ల మేలులను అనుభవిస్తారు, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు పోతుంటారు. ఇది ఈరోజున్న దుర్మార్గపు ప్రపంచం. కనుక నీవైతే అతనినే నమ్ముకున్నావు అన్నావు, అతనిని తప్ప ఎవరిని చేసుకోలేను అంటున్నావు, వేరొక పురుషుని వివాహం చేసుకోదలుచుకోవటం లేదు, తనకు తప్ప ఇంకెవరికి స్థానం కూడా ఇవ్వలేకపోతున్నాను అంటున్నావు. ఓకే, నీ నిర్ణయం చాలా స్ట్రాంగ్గా ఉంది, అయితే అతడు కూడా నీ పట్ల అంత నమ్మకంగా ఉన్నాడా అది నువ్వు చూడాలి. ఏమో నీకు తెలియకుండా ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే, లేదా నిన్ను మోసం చేస్తే తర్వాత, ఇవన్నీ నువ్వు ఆలోచించాలమ్మా. అప్పుడు నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులు ఒప్పించు, వాళ్ళు ఒప్పించు, ఒప్పుకుంటారు వాళ్ళు. దేవుని సహాయం అడుగు, అబ్బాయి కోసం మంచి చెడ్డలని అడగమని చెప్పు, అప్పుడు తల్లిదండ్రులు వాకప్ చేస్తారు. లేదా వాళ్ళతో చెప్పకముందే నువ్వే చేయగలనంటావా? ఎంతోమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళందరి ద్వారా విషయాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. ఎందుకంటే ఒక అమ్మాయి కోసం కానీ అబ్బాయి కోసం కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం పెద్ద విశేషం ఏం కాదండి. ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఉన్న ఇరుగు పొరుగులను అడిగితే చెప్పేస్తారండి, ఇంట్లో ఉన్న అమ్మాయి ఎలాంటిది అని. అంతే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు అమ్మాయిలు. అబ్బాయిలు అంటారు, వాళ్ళు ఊరు ఊరుకు పోతారు కాబట్టి వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళ కళాశాలలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ ఇరుగుబడిలో ఉన్నవాళ్ళు కానీ, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది వాళ్ళని జస్ట్ పాయింట్అవుట్ చేస్తే చాలు, మ్యాప్అవుట్ చేస్తే చాలు, దొరికి తెలిసిపోతారు వాళ్ళు. కనుక మీరు ఇలాంటి విషయాల్లోనూ వివాహం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, కానీ పెద్దల్ని ఎదిరించడం కూడా తప్పు కాదు కదా. పెద్దలు కూడా గౌరవించాలి కదమ్మా. పెద్దలు కూడా ఏ ఉద్దేశంతో అంటున్నారో, ఏ ఉద్దేశంతో పెద్దలు వద్దంటున్నారు అమ్మాయిని, ఏ ఉద్దేశంతో పెద్దలు ఆ అబ్బాయిని వద్దంటున్నారు, ఏమాడు మంచోడు కాదనో, లేదా వాళ్ళకి నీకు తెలియదు ఏదైనా వాళ్ళకి తెలుసేమో, ఇవన్నీ కూడా మీరు కూలంకషంగా కూర్చొని మాట్లాడుకోవాలి. లేదా మీరు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం మీ జీవితాంతం నరకంగా, అగ్నిగుండంగా మారిపోద్ది. ఆత్మహత్యలు చేసుకున్న పురుషులు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న ఇల్లాలలో ఎంతో మంది ఉన్నారు. కనుక అమ్మా, అలాంటి దానిగా నువ్వు చేరకూడదని ఒక తండ్రిగా నిన్ను ప్రేమించి చెప్తున్నాను. మంచి నిర్ణయాన్ని నీ తల్లిదండ్రులతో పాటు తీసుకో. నీ ప్రేమ నిజంగా గొప్పదైతే అదే ప్రేమ, నువ్వు అతని పట్ల చూపించే ప్రేమే అతనికి కూడా ఉందో లేదో టెస్ట్ చేయమ్మా. ఎప్పుడు కూడా పరీక్ష అనేది చా దేవుడే మనకు పరీక్ష పెడుతున్నాడు కదా. ఏమండి, మన ప్రేమ యథార్థమైనదో కాదో అని తెలుసుకోవడానికి విశ్వాసం ద్వారా ఎన్నో అగ్ని పరీక్షలు పెడుతున్నాడు. ఈ అగ్ని పరీక్షలకు తట్టుకొని మనం నిలబడాలి. దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నప్పుడు నీకు అంత గుడ్డిగా ఎవరిని నమ్ముతావు నువ్వు? లేదండి, నాకు ఆయన మీద చాలా గుడ్డి నమ్మకం ఉందండి. చాలా మంది ఇలాంటి తప్పుడు మాట్లాడుతుంటారు. ఏమండి, ఆ అమ్మాయి మీద అయితే నాకు చాలా గుడ్డి నమ్మకం ఉందండి. గుడ్డి నమ్మకం వద్దు, నువ్వు గుడ్డి అని అక్కడే చెప్తున్నావు. గుడ్డికి నమ్మకం ఏంటి? నీ కళ్ళు కనబడలేనప్పుడు, నీకు చూపే సరిగ్గా లేనప్పుడు నమ్మకం ఏంటి? కాబట్టి అవన్నీ పక్కన పెట్టేయండి, పరీక్షలు పెట్టండి, ఎలాంటి వాళ్ళు ఎంక్వైరీ చేయండి, ఎవరితోనో ఫోన్ చేయించండి, ఎక్కడికి పోతున్నాడో అడిగించండి, విషయాలని తెలుసుకోండి. అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అబ్బాయి అబ్బాయి నిజంగా అండి చాలా, నన్ను తప్ప ఇంకా ఏ స్త్రీని అతను కోరుకోవటం లేదు అనే నిర్ణయానికి అటు పెద్దలు నువ్వు వస్తే అప్పుడు నీ ప్రేమ ఫలిస్తుంది, నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, నువ్వు కోరుకున్నట్లుగా నీ జీవితంలో భాగస్వామిగా పొందొచ్చు. కనుక అమ్మ, ఇంత ఆలోచించి నువ్వు మంచి నిర్ణయం తీసుకోండి. యవనస్తులారా, మీ అందరికీ చెప్తున్నాను, పెళ్లి కాని వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్త, తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవడం తొందరపడొద్దు. ప్రతిదీ ఆలోచించి, నిదానంగా ఆలోచించి, తల్లిదండ్రుల యొక్క ఆలోచన మేరకు వాళ్ళని ఒప్పించి చెప్పించి మీరు వివాహం చేసుకోండి. ఓకే తల్లి,
గాడ్ బ్లెస్ యూ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోకి వెళదాం. డాడీ గారు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వందనాలు. చందు అడుగుతున్నారు విశాఖపట్నం నుంచి. డాడీ గారు, సో మెనీ క్వశ్చన్స్. ఈజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మోషే ద గాడ్ హెస్ గివెన్ 10 కమాండ్మెంట్స్ బట్ ద ఇజ్రాయెల్ పీపుల్ డజంట్ ఫాలో ఇట్ అండ్ ఆఫ్టర్ దట్ జీసస్ హ్యాడ్ ఫినిష్డ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్టర్ హిస్ దిస్ అగైన్ ఇన్ న్యూ టెస్టమెంట్ ద గాడ్ గివెన్ 2 కమాండ్మెంట్స్ సో ఐ హావ్ కన్ఫ్యూజ్డ్ హియర్ దట్ వీ షుడ్ ఫాలో బోత్ ఆర్ విచ్ ఇస్ గివెన్ ఇన్ న్యూ టెస్టమెంట్ ఆర్ ఇఫ్ ఐ డన్ దిస్ two commandments in new testament god will give me in heaven so daddy garu please give answer to my question according to bible because I doesn't know about bible about listening bio message I have learned more in my life thank you daddy and I think you have understand my question and please reply to my question daddy and thank you chandu 17 samvatsaralu chinna pilla chinna babu okay okay evan ostra adugutunadu ikkada entante 10 aagyalu unnai paata nibandhanalo ikkada rendu aagyalu unnai kotta nibandhanalo entake edi cheyali ఇప్పుడు మనం చేయవలసింది క్రొత్త నిబంధనలోని నిబంధనలు ఏంటది అసలు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న ఒకే ఒక మాటలోనే టోటల్గా ధర్మశాస్త్రం అంతా ఉందని అన్నాడు నాన్న చందు రోమిలికి రాసిన పత్రిక చూడు ఒకసారి బైబిల్ తెరిచి రోమిలికి రాసిన పత్రిక 13:8-9 వచనాలు రోమిలికి రాసిన పత్రిక 13:8-9 వచనాలు ఏమంటున్నాడు ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండదు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు పొరుగువాని ప్రేమించినవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు అది ఏ ధర్మశాస్త్రం పాత ధర్మశాస్త్రమేనా క్రొత్త ధర్మశాస్త్రమని ఎదుటివాడిని ప్రేమించమని చెప్పిందర్రా నీ పొరుగువాని దాషించవద్దు నీ పొరుగువాని భార్యను కోరుకోవద్దు నీ పొరుగువానిది దొంగిలవద్దు ఏనానా నరహత్య చేయవద్దు అంటే నీ పొరుగువాడినే కదా కనుక ఇచ్చిన పదాజ్ఞలు కూడా పొరుగువానికి సంబంధించినవే ఆ పొరుగువారినే నువ్వు ప్రేమించగలిగినప్పుడు నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా చేసిన వాడవే అది పాత ధర్మశాస్త్రమైనా క్రొత్త ధర్మశాస్త్రమైనా టోటల్గా క్రొత్త ధర్మశాస్త్రం వచ్చేసరికి ఆజ్ఞలన్నీ కూడా ధర్మశాస్త్రం అంతా అందులో ఉన్నాయి అంటున్నాడు చూడండి ఎలా అనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనినవి మరి ఇంక ఏ ఆజ్ఞ ఉంటే అది కూడా నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలనేదే కదా నాన్న చెబుతుందని పాపం ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు గారు అను వాక్యములు నీకు అర్థం కావాలి అలాగే గలతీ పత్రిక 5:14 వచ్చిన చూడగలిగితే గలతీ పత్రిక 5:14 వచ్చిన ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణం అంటున్నాడు కనుక నాన్న ఈ రోజు మీరు ఆచరించవలసింది లవ్ దై నైబర్ నీ పొరుగువాని ప్రేమించు అంతేనండి అది దట్ ఈస్ బైబిల్ నీ పొరుగువాని ప్రేమిస్తే వాక్యం చెప్తావు నీ పొరుగువాని ప్రేమిస్తే సువార్త చేస్తావు నీ పొరుగువాని ప్రేమిస్తే తండ్రి ఉద్దేశాలను నెరవేరుస్తావు అప్పుడు అవన్నీ నెరవేర్చిన వాడవే నీ పొరుగువాని నిజంగా నువ్వు ప్రేమించగలిగితే నరహత్య చెయ్యు దొంగతనం చెయ్యు వ్యభిచారం చెయ్యు ఇవేవి నువ్వు చెయ్యు అంతేనాన్న కనుక నూతన నిబంధన ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి ఓకే మై సన్ గాడ్ బ్లెస్ యూ తర్వాత ప్రశ్నలోకి వెళదాం నెక్స్ట్ క్వశ్చన్ వందనాలని నా పేరు సోమరాజు ఊరు పెద్ద తుమ్మలం ఆదోని మండలం కర్నూలు జిల్లా అని నా ప్రశ్న ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు డ్యాన్స్ చేయవచ్చా అని నా ఫ్రెండ్ 2 రోజుల క్రిందట వాళ్ళ బంధువులకు పెళ్లికి వెళ్ళాడు ఆ పెళ్లిలో ఫ్రెండ్స్ బలవంతం చేయటం వల్ల వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయవలసి వచ్చింది డ్యాన్స్ చేసిన తర్వాత ఈ విషయం నాతో చెప్పిన నా ఫ్రెండ్స్ చాలా బాధపడ్డాడు బాప్తిజం తీసుకున్న తర్వాత చేసిన తప్పులను దేవుడు క్షమించే అవకాశం ఉందా అని దయచేసి ఈ ప్రశ్నకు మీరు మాత్రమే సమాధానం చెప్పగలని ఆశిస్తున్నాను ఓకే నాన్న డ్యాన్స్ చేసావు ఇక ముందు ఎప్పుడు చేయొద్దు ఎవరో తొందరపడి నిన్ను లాగినా సరే నువ్వు ఎటువంటి నాట్యాలు ఇటువంటివి ఏమి చేయొద్దు నాన్న ఆ రోజు దావీదు గారు నాట్యం చేశారంటే ఆనందం తట్టుకోలేక దేవుని ముందు మరి డ్యాన్స్ వేశాడు ఇక్కడ నువ్వు పెళ్లిలో డ్యాన్స్ చేసావు ఆ పెళ్లి పవిత్రమైంది కావచ్చు కానీ అక్కడ నాట్యాలు చేయవలసిన అవసరం ఏమీ లేదు ఓకే నాన్న నాట్యం కన్నా వాక్యం అయితే అవసరం కనుక ఏదో చేసావు కాబట్టి వదిలేయి క్షమాపణ కోరుకో నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కదా అది దేవుడు క్షమిస్తాడు దానికి ఏమో నరకానికి పంపించారు కానీ ఇంకెప్పుడు డ్యాన్స్ మాత్రం చెయ్యకు ఎక్కడ ఓకే వాక్యాన్ని చెప్పు ఓకే మై సన్ నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ప్రశ్న వందనాలని యెషయా గ్రంథం 6:2 ఆయనకు పైగా సెరాపు నిలుచుండ్రి ఒక్కొక్కరికి 6 రెక్కలుండును ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండును మత్తయి సువార్త 18:10 ఈ చిన్నవారిలో ఒకరిని నేను తృణీకరింపకుండా చూచుకునండి వీరు దూతల పరలోకమందు నా తండ్రి ముఖముని ఎల్లప్పుడూ చూచుందరని పరలోకమందు చూచుందరని మీతో చెప్పుచున్నాను ఈ 2 రెఫరెన్సులు కాస్త వివరించండి ఏది కరెక్ట్ అని అడుగుతుందా చిట్టిబాబు
26 సంవత్సరాలు చెన్నై నుంచి. ఓకేనా నా చిట్టుబాబు? ఈ రెండు మాటలలో ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించవలసింది ఏంటంటే, దేవదూతలు ఎక్కడున్నాయి? దేవదూతలు ఎక్కడున్నాయి? పరలోకం. భూమి మీద మన దగ్గర లేవా? ఉన్నాయి. అసలు టోటల్గా విశ్వం అంతటిలో కూడా ఈ బాధ్యతలు కలిగి దేవదూతలు ఉన్నాయి. ఇక దేవుని దగ్గరకు వచ్చేసరికి అవి ఎలా ఉన్నాయి? దేవుణ్ణి చూస్తున్నారా? దేవుణ్ణి దేవదూతలు చూసాయా? దేవుణ్ణి అయితే మనుషులు ఎవరు చూడలేదు అనేది పక్కాగా బైబిల్ చెప్పేసింది, కన్ఫర్మ్గా. అంటే నరుడుగా పుట్టినవాడు ఎవ్వడు, ఏ నరుడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు. అది యేసుప్రభు వారు కన్ఫర్మ్ చేశారు, బైబిల్ కూడా నూతన నిబంధన కన్ఫర్మ్ చేసింది. మోషే చూసినా ఎవరు చూసినా ఇవన్నీ రూపకాలంకారంగా చెప్పబడ్డాయి, కానీ ఎక్కడా దేవుడు డైరెక్ట్గా కనిపించలేదు. ఎందుకంటే ఆయనను చూచి ఏనరుడు బ్రతకడు. ఏ కాలమందైనను అనేది ఉంటుంది చూడండి, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. యోహాను సువార్త 5:37 యోహాను సువార్త 5:37లో ఉందన్న ఈ మాట. అంటే ఎవడను ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదట, ఆయన స్వరూపము చూడలేదట మనుష్యుల విషయంలో. సుమా మరి ఇక్కడ అడిగింది ఏంటంటే, యెషయా గ్రంథంలోనేమో ఆరేసి రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయని ఉంది, మత్తయి సువార్త 18లోనే తండ్రి ముఖాన్ని చూస్తున్నాయని ఉంది, ఎందుకు చూస్తున్నాయా? ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, దేవుడు ఎవ్వరికీ కనిపించడు. మనుష్యులతో మనుష్యులకే కాదు, దేవదూతలు కూడా దేవుణ్ణి చూసే హక్కు అధికారం వాటికి లేదు. ఎందుకంటే ఆయన అంత శక్తిమంతుడు గనుక. ఒకవేళ చూసే అవకాశం ఉంటే ముఖం ఎందుకు కప్పుకోవాలి? ఆలోచించండి, యెషయా గ్రంథంలో 6:2 ఆయనకు పైగా శరాపను నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, ఇంకా ముఖాన్ని కప్పేసుకుంటే ఏం కనబడతాయి దేవదూతలకి? అంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి ముఖాన్ని కప్పుకుంటున్నాయంటే దేవుని చూసే యోగ్యత వాటికి లేదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకేమన్నాడు తెలుసా అండి? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యెషయా గ్రంథంలో ఈ మాట ఉంది. ఎందుకంటే బైబిల్లో ఒక వచనం మీద ఇప్పుడు ఆధారపడకూడదు. బైబిల్లో పలు రకాల వచనాలు ఆయా భక్తుల ద్వారా చెప్పబడిన, ఆయా కాలాల్లో చెప్పబడిన వాటి అన్నిటినీ ఒక దగ్గర తీసుకుని వస్తేనే అసలు శిశులైన జ్ఞానం మనకు అర్థమయ్యేది. అది బైబిల్ రీసెర్చ్ అంటారు దాన్ని. అంటే బైబిల్లో కూడా ఎప్పుడు ఒక మాట మీద వేసేవకూడదు, మిగిలిన మాటలు కూడా అన్నిటినీ కూడా ఒక దగ్గరకు చేర్చి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. అది దట్ ఈస్ ట్రూ బైబిల్ ఆన్సర్, అంటే నిజమైన బైబిల్ సమాధానం అంటారు దాన్ని. ఒక రెఫరెన్స్ పట్టుకొని మాట్లాడడం, లేదంటే ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి అది మాట్లాడడం కాదు. ఎందుకంటే బైబిల్లో కొన్ని వివేదించే మాటలు కూడా వివేదించినట్లుగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి, అది నిజంగా వివేదించేవి కావు. అంటే వివరణ తెలుసుకోకపోతే మనం అలాగ అనేదా భావిస్తాం మనం. కాబట్టి ఏనానా ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు ఎలా ఉన్నాడు? కొత్త నిబంధన వచ్చేసరికి ఒక మాట చెప్పాడు. తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో 6:16 పౌలు గారు ఒక మాట అన్నారు. తిమోతి పత్రిక 6:16 ఏమంటున్నాడు అక్కడ? సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే అంటున్నాడు, ఓన్లీ ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడు ఇంకెప్పుడు ఆయన చూడలేదు. ఓకే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడంటే ఆయన చుట్టూ ఇంకెవరు లేరా? మరి ఇక్కడ అన్ని చెప్తున్నాడు దేవదూతలు, ఇదంతా రూపకాలంకారంగా మీకు అర్థం అవడానికి చెప్పేది. ఆయనకు దర్శనంలో యెషయా గారికి కనబడుతుంది, దేవదూతలు కూడా దేవుని సముఖాన్ని నిలబడ్డం, దేవుని సముఖం నిలబడ్డంటే ముందు నిలబడ్డాయని కాదు అక్కడ, దేవుని ముఖాన్ని చూశాయని కాదు, దేవుడు కనబడుతున్నాడని కాదు అక్కడ. ఎందుకంటే దేవుడు చాలా శక్తిమంతుడు, అందుకే వాటిని ముఖాన్ని కూడా కప్పేసుకోండి అన్నాడు. అంటే మీరు నా ఎదుట నిలవబడే హక్కు లేదు, నన్ను చూసే హక్కు కూడా లేదు, కాబట్టి ముఖాలు కప్పుకోండి అన్నాడు. కారణం ఆయన శక్తిమంతుడు, ఆ శక్తికి తాళలేరు వీళ్ళెవరూ కూడా. కనుక ఆయన ఏదైనా సందేశం, ఆజ్ఞ, మాట జారీ చేస్తాడు. అలా జారీ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? అవి ఆదేశానుసారంగా దేవదూతలు వినాలి, వింటాయి, ఆ సమాచారాన్ని అవి తెలుసుకుంటాయి. మరి లూకా రాసిన సువార్తలో మనం చూడగలిగితే గబ్రియల్ అనే దేవదూత వచ్చింది, యేసు ప్రభు వారిని గురించిన సమాచారాన్ని అందించడం కోసం వచ్చి అక్కడ ఒక మాట అంటది. ఎక్కడ ఉంటాదో తను చెప్తా చూడండి, లూకా సువార్త 19:19 లూకా సువార్త 19:19 ఏనా? దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. దేవుని సముఖంలో నిలిచిన్నావా? అంటే దేవుని సముఖంలో నిలబడడం ఏంటి? ఏమండి దేవుని సముఖంలో నిలబడే గబ్రియేలు ఏంటండి? అంటే
దేవుని ముందు సముఖము అనగానే ఏదో ముఖం ముందు డైరెక్ట్ గా నిలబడద్దని కాదు, దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూసేవి. ఒకవేళ దేవుని ముందు వరకు వెళ్ళినా ఆయన చూసే హక్కు లేదని యెషయా గారు చెప్తున్నారుగా. ఆయన చూసే అధికారం లేదు, ఆయన సముఖం ఉందంటే ఆయన ముందు నిలబడేది, ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూచేది, ఆయన సందేశం కోసం ఎదురు చూచేవి. అవి ద్వారపాలకులు ఉంటాయి, లేదంటే సేవకులు ఉంటాయి, రకరకాల బాధ్యతలు కూడిన పరలోకంలో పెద్ద అడ్మినిస్ట్రేషన్ అయింది. కాబట్టి ఆయన విషయంలో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఉన్నా దేవుని దగ్గర నిలుచునే హక్కు లేదు, దేవుని దగ్గర తమ ఒంటిని చూపించే హక్కు లేదు, దేవుని దగ్గర తమ ముఖాన్ని చూపించే హక్కు కూడా లేదు. కప్పుకోవాలి, ఎగురుతూ ఉండాలి, అది దేవుని యొక్క గొప్పతనం. సో అందుకు ఏమంటుందంటే, మానవ భాషలో మనకు అర్థమయ్యే భాషలో, నేను దేవుని సముఖమందు నిలుచుండు గబ్రియేలును అంటున్నాడు. చూడండి ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను మీకు అర్థం అవడానికి. మొదటి రాజుల గ్రంథం 22:19 మొదటి రాజుల గ్రంథం 22:19 చూడగలిగితే, ఏమంటున్నాడు అక్కడ మీకా ఇట్లా అంటున్నాడు, యెహోవ సెలవిచ్చిన మాట ఆలకించండి, యెహోవ సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతా ఆయన కుడి పక్కన ఎడం పక్కన ఉన్నదట, కనబడిందట, నిలిచి ఉండట చూచి తిని. అంటే ఇవన్నీ రూపకాలంకారంగా చెప్పబడుతున్నాయి. అక్కడ వాతావరణం ఎలాగుందో మనకు తెలియదు, అక్కడ వాతావరణం ఎలాగుందో మనకు తెలియదు. నేను ఒక టాపిక్లో మీకు చెప్పాను, అసలు పరలోకం యొక్క నమూనా ఏంటి, దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఆయన మనసు ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా అనుమతులు కావాలి. అంటే దేవదూతలు ఆయన దగ్గరికి వెళ్ళవని కాదు నా ఉద్దేశం, వెళ్ళాలి అంటే అందరికీ పర్మిషన్ ఉండదు. ఏమంటే ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడండి, ఒక రాష్ట్రానికి సీఎం ఉన్నాడు అనుకోండి, ఆ సీఎం దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదండి. సీఎంకి తాలూకా పర్సనల్ సెక్రటరీ ఉంటారు, ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అనుమతి ఇవ్వాలి, ఎవరికి, పెద్ద పెద్ద వాళ్ళకి, ఆ హోదాల్లో ఉన్న వాళ్ళకి అధికారం ఉంటుంది తప్ప, అంటే ఆయన చుట్టూ ఉన్న మంత్రివర్గం కావచ్చు, క్యాబినెట్ వర్గం కావచ్చు, ఏమండి, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అది కూడా చిన్న చిన్న అధికారులు కాదు సుమా, పెద్ద పెద్ద అధికారులు. మామూలుగా ఎస్పీలు వాళ్ళు కూడా అన్న అన్ని సందర్భాల్లో వెళ్ళే అవకాశం ఉండదు, చాలా పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే. ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర సీఎం దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు, ఏమంటే ముల్లోకాలని పరిపాలిస్తున్న దేవుని దగ్గరికి ఏ దూత పడితే ఆ దూత వెళ్ళిపోద్దని ఎలా అనుకుంటున్నారు, వెళ్ళలేదు. కనుక చూచే అవకాశం లేదు. ఇక్కడ దేవదూతలు మరి ఎప్పుడు నా తండ్రి ముఖమును చూచు చుందురు అన్న మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నాయి అని. అక్కడ చూడనివ్వకుండా ముఖాన్ని కప్పుకోమన్నప్పుడు ఇక్కడ ఆయన ముఖాన్ని ఎలా చూస్తున్నాయి అంటే, అక్కడ తండ్రి ముఖాన్ని చూస్తున్నాయి అన్న మాటలోని అర్థం ఏంటంటే, ఎప్పుడు తండ్రి ఆదేశం ఇస్తాడా అని తాము కనిపెట్టుకొని ఉన్నాయి. దేవదూతలు ఎప్పుడు దేవుని మాట నోట నుంచి వచ్చి సందేశం మీరు పలానా అది చెయ్యండి అని అంటారో, అది వెంటనే దాన్ని నెరవేర్చడానికి క్రింద ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే వారి దూతలు. అంతేగాని ఏదో నిజంగా దేవుని ముఖం చూస్తాయి అని కాదు. అక్కడ దేవుని ముఖం చూడగలిగితే యెషయా గ్రంథంలో ముఖాన్ని కప్పుకోవాల్సిన అవకాశం లేదు, అవసరత లేదు. కనుక నాన్న, దేవుడు చాలా శక్తిమంతుడు, ఆయన అందరికీ తను తను బయలుపరుచుకునేవాడు కాదు, అందరి ముందుకు ఆయన వచ్చేసేవాడు కాదు. దేవదూత తిరుగుబాటు చేసింది అపవాది, వాడి సైన్యం అంతా వచ్చిందంటే దేవుడు యుద్ధానికి దిగాడా, పోను కొడుకులేమని యుద్ధానికి పంపాడా, వద్దురా నాని మీకెందుకు, ఆఫ్టర్ ఆల్ ఒక పనికిరానిది, ఒక చిన్న దూత అదేదో తప్పు చేసింది. అప్పుడు ఏం పిలిచాడు, ప్రధాన దూత అయిన మిఖాయేలుని పిలిచాడు, వెళ్ళు 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 దాన్ని తగిలేయి. కనుక ఒక దూతను పంపించి తగిలేసే సమాచారాన్ని పంపించాడు తప్పితే దేవుడు స్వయంగా రంగంలోనికి దిగేటంతటి పరిస్థితి అక్కడ దేవుడికి లేదు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద హోదార్రా, ప్రతి దూత విషయంలో ఆయన కల్పించుకొని ప్రతి దూత దగ్గర ఆయన మాట్లాడి అటువంటిది దేవుడు చెయ్యడు. కనుక ఇక్కడ యేసుప్రభు వారు చెబుతున్న దానిలోని భావం ఏంటంటే, తండ్రి ముఖాన్ని చూస్తాయి అంటే ఎప్పుడు కూడా తండ్రి నుంచి వచ్చే ఆదేశాలు కోసం అవి ఎదురు చూస్తున్నాయి. తండ్రి పలానది చేయమనగానే వెంటనే వచ్చి ఆ పనిలో అవి నిమగ్నం కావడానికి అలర్ట్గా రెడీగా తండ్రి దగ్గర ఉన్నాయి అనడానికి ఇది చెప్తున్నాడు. కానీ నిజానికి ఏదో అన్ని దూతలు మాటి మాటికి ఆయన దగ్గరికి వెళతాయి, అన్నీ ఆయన చూస్తాయి, అందరితోనూ ఆయన మాట్లాడతాడు అని మాత్రం మీరు భావించకండి. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న.
ప్రియమైన సహోదరునికి ఏంటి రాస్తుంది ఎవరు ఎన్ఎన్ భూషణం అంట ఏంటి వయసు రాయలేదు ఓకే చాలా ప్రశ్నలు అడిగారు ఈయన యాషువ మెసీ నామములో శుభములు చెప్పి రాయినది నాకు కొన్ని సందేహాలు బైబిల్లో ఉన్నాయి దానికి సమాధానం చెప్పగలరు ఏనానా బైబిల్లో మొత్తం అతి పవిత్రమైనది మెసీయ మరణం మూడు రాత్రులు మూడు పగళ్ళు యోనావలి భూగర్భంలో ఉంటారని చెప్పడం జరిగింది అయితే గుడ్ ఫ్రైడే ఈస్టర్ ప్రకారంగా మూడు రోజులు రావటం లేదు దీనికి వివరణ తెలియజేయగలరు నా అభిప్రాయం ప్రకారంగా శుక్రవారం ఆదివారం తప్పు ఓకేనానా మీ అభిప్రాయం ఎలాగున్నా దీనికి సంబంధించిన లింక్ మూడు రాత్రులు మూడు పగళ్ళ కోసం ప్రశ్నల జవాబుల్లో ఉంటుంది దయచేసి ఎవరైతే అడ్మిన్ ఉన్నారో క్వశ్చన్ అవర్ అడ్మిన్ అది ఆ లింక్ వాళ్ళకి పంపించండి ఓకేనానా మొదటి ప్రశ్న ఇది అయిపోయింది రెండో ప్రశ్న నెక్స్ట్ వీక్ లో ఇది పెండింగ్ లో ఉంచండి నాన్న రెండో ప్రశ్న ఎందుకంటే ఒకరికి ఒక ఛాన్సే కదా నాన్న నెక్స్ట్ క్వశ్చన్ అవర్ లో సాటర్డే నుండి రెండో ప్రశ్నకి జవాబు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర మీరు పన్నెండు ప్రశ్నలు ఎన్ని అడిగారు ఓకేనా ఓకే మొదటి ప్రశ్నలకు లింక్ పెట్టండి ఓకే తర్వాత క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వందనాలన్నయ్య నా పేరు రాజారత్నం నరసాపురం ప్రశ్న విగ్రహాలు కర్పించిన మేకలు కానీ ఇతర పదార్థాలు కానీ తినవచ్చా అన్నయ్య దీనికి సమాధానం చెప్పండి ఆరోగ్యం జాగ్రత్త అన్ని ధన్యవాదాలు ఓకే నాన్న నిరభ్యంతరంగా తినవచ్చు అవన్నీ కూడా మన తండ్రి మన కోసం చేసినవి ఏదో విగ్రహాల దగ్గర కర్పించారు కాబట్టి అది పొట్టేళ్ళు మాంసమో లేదంటే గొర్రెపోతు మాంసమో వీటిని మనం తినకూడదు అలా అనుకుంటే ఈ రోజు మీరు మేక మాంసం తినే ప్రతిసారి ఎక్కడికి వెళ్తారు మీరు ఎవరైనా మేకలు కోసేవాళ్ళు ఉన్నారేంటి చెప్పండి మీరు వెళితే అగోండి ఆ మసీదు దగ్గర ఉన్న మరి ఇస్లాం సోదరులు అయిన వాళ్ళు వాళ్ళే ఎక్కువగా ఈ మటన్ షాపులు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళు దాన్ని కొయ్యాలంటే ముందు దాన్ని హలాల్ చేస్తారు తెలుసా అంటే హిందూ సోదరులు ఎలాగైతే వాళ్ళు దేవతలకి విగ్రహాలకు అర్పించి వాళ్ళు బలిని సమర్పిస్తారు వీళ్ళు కూడా నరికే ముందు కూడా ఎందుకంటే కత్తితో నరకకుండా ఎలా మేక మాంసం వస్తుంది చెప్పండి దాన్ని ఖండించాలి దాని తలను ఛేదించాలి ఛేదించేటప్పుడు వీళ్ళు హలాల్ చేస్తారు వీళ్ళు పూజలు చేస్తారు వాళ్ళు పూజలు చేస్తారు ఏమండి ఈరోజు మన సమాజంలో బయటికి వెళితే పచారీ కొట్టు దగ్గర మొదలుకొని అన్నీ కూడా పూజలు పునస్కారాలతోనే ప్రారంభమవుతాయి మీరు కొత్త కారు కొనాలనుకోండి ఆడక్కడ పూజ చేస్తాడు ఉదయం వచ్చి మీరు బియ్యం కొనడానికి మీరు షావుకారు కొట్టుకెళ్ళారనుకోండి తెల్లవారే అతను వచ్చి పూజ చేస్తాడు అంటే ఒంట్లో మొత్తం అతని కొట్లో ఉన్న సామాన్లన్నిటికీ కూడా ధూపం వేస్తాడు లేదంటే అన్నిటినీ కలిపి అగరబత్తీలు వెలిగించి పూజ చేస్తాడు అలాగని మీరు బియ్యం తినడం మానేస్తున్నారా పప్పులు కొనడం మానేస్తున్నారా చెప్పండి ఏది కొనడం మానేస్తారు ఇది ఎవరో ఏదో చేయటం వల్ల ఏదో అయిపోతుంది అనే ఒక దౌర్భాగ్యపు భ్రమ మనకు ముందున్న క్రైస్తవ తరాలు పెట్టేశారండి ఎందుకంటే వాళ్ళకి బైబుల్ సరిగ్గా తెలియకపోవటం వాళ్ళంతా మళ్ళీ వయసులో పెద్దోళ్ళు ఈ దౌర్భాగ్యమైన ఈ క్రైస్తవలో బైబిల్ అర్థం కాని చాలా మంది ఇలాంటి తప్పుడు విధానాలు అంటే ఏంటి మనం బలర్పించిన తినకూడదు హిందువులు ఇచ్చిన ప్రసాదాలు మనం తినకూడదని చాలా వరకు బైబిల్ సరిగ్గా అర్థం కాకపోవడం ఇలాంటి తప్పుడు విధానాలు క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టి ఎక్కువగా క్రైస్తవులను మరి వీళ్ళు హైందవ సోదరులకు విరోధులుగా చేశారండి వాళ్ళే ఇరుగు పొరుగును కలిసి ఉంటున్నాం వాళ్ళతో ప్రేమగా మనం మసలుకోవాలి వాళ్ళు ప్రేమలు విందులు ఏమని జరిగేటప్పుడు మనకి ఏమండి పసుపు అంటించి మన కార్డులు ఇస్తారు ఆహ్వానం పలుకుతారు గృహప్రవేశానికి పిలుస్తారు వాళ్ళకి ఏమైనా పిండి వంటలు వండుకుంటే ప్రేమతో మనకి ఇస్తారు ఏమండి వాళ్ళు ఇచ్చింది ఏది మనం తినం మీరేమైనా ఇస్తే మాత్రం మీ పెళ్ళికి వచ్చేయాలి మీ క్రిస్మస్ రోజు మీరు ఇచ్చిన వాటి తినేయాలి పిండి వంటలు ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి ఇది కేవలం ఇది ఒకప్పటి అజ్ఞానం కనుక వాటన్నిటిని తుడిచిపెట్టేసిందే మొట్టమొదటిసారిగా జైశాలి గారి ఈ సంచలనాత్మక సందేశాలన్నీ కూడా ఈ అజ్ఞానాన్ని పారద్రోయడానికి ఒక సత్యం ఏమిటి నిజంగా ఆయన పుట్టనంత వరకు బైబిల్ అనేది ఈ కోణంలో చదవాలి అన్నది ఎవరికి తెలియదండి ఆయనకు ఆయన పుట్టిన కాలంలో కూడా చాలామంది గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన మరి అంతర్జాతీయ బోధకులు ఉన్నారు వాళ్లకు కూడా ఏమీ తెలియదండి ఏమండి వయస్సును బట్టి వచ్చే గొప్పతనం గొప్ప కాదు లేదా దేశాన్ని బట్టి వచ్చే గొప్పతనం గొప్ప కాదండి ఈరోజు మన వాళ్ళు కూడా ఏ బోధకుడు అంటే అమెరికా బోధకుడు అంటే గొప్పోడు కెనడా బోధకుడు అంటే గొప్పకోడు ఆస్ట్రేలియా బోధకుడు అంటే గొప్పోడు ఏమండి దేశాన్ని బట్టి కాదు బోధకుడికి వచ్చే గొప్పతనం బైబిల్లో ఉన్న సబ్జెక్ట్ బట్టి ఒక ఇండియన్ బోధకుడు చెప్పాడు అనుకో ఇండియన్ బోధకుడా ఏ భారతదేశాన్ని బట్టి వాళ్ళకున్న ఒక చిన్న చూపు ఈరోజు మన సింహగర్జన రాసి ప్రపంచ దేశాలకి వాళ్ళందరికీ పంపించా ఎందుకు రెస్పాన్స్ లేదు ఎవరో కొంతమంది ఏదో రెస్పాండ్ అయ్యారు తప్పించి మిగతా మెజారిటీ 99% ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే ఎవరో ఒక చిన్న భారతదేశం అగ్రరాజ్యాల్లో లేనిది భారతదేశం మాకు ఎంతో ముందున్న ఈ అగ్రరాజ్యాల్లో వాళ్ళమైన మాకు తెలియంది ఎందుకంటే వాళ్ళకు కూడా అండి ఈ దౌర్భాగ్యమైన ఆలోచనలు ఉంటాయి అంటే ఏంటి మేము తెల్లవాళ్ళం మాకంతా తెలుసు మేమే పరమజ్ఞానులం
ఏమండి ప్రపంచంలో మిగతా విషయాలన్నిటిలో మీరు జ్ఞానులు కావచ్చేమో ప్రపంచంలో ఉన్నవాళ్ళు యాక్సెప్ట్ బైబిల్ బైబిల్లో జ్ఞాని గొప్పవాడు అనేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది భారతదేశంలోనే ఉన్నాడు ఇది ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి ఒకవేళ లేదు గొప్ప సబ్జెక్ట్ మా దగ్గర ఉందంటే ఈ పాటికి ఇలాంటి అంశాలన్నీ బయటకు వచ్చి ఉండాలి ఏమంటే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ప్రకటించబడుతున్న అంశాలు ఈ శాస్త్రీయమైనవి విశ్వ ఖగోళానికి సంబంధించినవా వైద్య శాస్త్రానికి సంబంధించినవా ఏమండి ఇక చారిత్రాత్మక సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్స్ తీసి బయటకు చెప్పామండి ఇవన్నీ బయట వాళ్ళు ఎవరైనా చెప్పారా ఎవరి దగ్గర కాపీ కొట్టిన బోధలు కావండి ఇవి ఎవడవో పుస్తకాలు చదివిన అంతకన్నా కాదు యాక్సెప్ట్ బైబిల్ కేవలం స్వచ్ఛమైన బైబిల్ 66 పుస్తకాలను చదివి మాత్రమే మీకు చెప్పబడిన పాఠాలు ఇప్పటివరకు మీరు విన్నవి ఇక ముందు వినబోయేవి కూడా ఎవడో కామెంటరీలు చదివి ఎవడో చెప్పిన విషయాలు చదివి ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధించదు కనుక ఇలాంటి వాటికి ఇప్పుడు చెక్ చెప్పేశాం స్వస్థతలకు చెక్ చెప్పాం భిన్నమైన బోధలకు చెక్ చెప్పాం ఏమండి ఇదిగో ఇటువంటి తప్పుడు విధానాలకు క్రైస్తవులన దొంగ ఆచారాలకు చెక్ చెప్పాం ఏది గుడ్ ఫ్రైడే అని క్రిస్మస్ అని ఏమండి ఈస్టర్ అని ఇలా ఎన్ని అండి ఎన్ని ఈరోజు అందుకే మనం ఇప్పుడు మన వీడియోస్ ఎవరు ఎందుకు బయట చూడరు ఎందుకో తెలుసా వాళ్ళకి మనం పడం మన పేరంటేనే వాళ్ళకి ఎగటు అయితే దానికి మనమేం బాధపడం ఎందుకంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు ఏంటంటే నాన్న లోకం నన్ను ద్వేషించింది మిమ్మల్ని ద్వేషించకుండా ఎలా ఉంటుంది చెప్పండి మీకంటే ముందు నన్ను ద్వేషించిందని తెలుసుకోండి కనుక యేసుప్రభువును లోకం అంతా ద్వేషిస్తుంది మరి మనం ఆయన అనుచరులం కాబట్టి మనల్ని కూడా వీళ్ళు ద్వేషిస్తారు కనుక వాళ్ళు ఏదో వాళ్ళు మనకి మేకతోలు కప్పాలనో లేదంటే వాళ్ళు ఏదో మనకు ఓటేయాలనో లేదంటే వాళ్ళు ఏదో మనకు వ్యూస్ ఇవ్వాలనో ఏమండి ఇవేమీ మనకు పట్టింపలేదు సత్యాన్ని మనం ప్రకటించుకుంటూ వెళ్తున్నాం అది వెబ్సైట్లో ఉంది అది ఇంగ్లీష్లో ఉంది కన్నడలో ఉంది తెలుగులో ఉంది హిందీలో ఉంది ఇన్ని భాషల్లోనికి ఈరోజు మనం తర్జుమా చేసి పంపించగలుగుతామంటే వినకపోవటం వాళ్ళ కర్మ మన వంతు మనం ప్రకటించాం ఒకవేళ వెళ్ళినా వీడెంత గొప్ప జ్ఞానం చెప్పాలా వీడెంత గొప్పవాడని అసూయండి అసూయ వాళ్ళు లేదని మీరు అనుకోకండి సమా ఇదిగో ఈ మధ్యన చూస్తారా నిన్న జరిగిన వాస్తవం ఏంటంటే ఈ ఏమంటో గెలాక్టిక్ అట్లాంటిక్ అని చెప్పి ఏదో ఈ విశ్వంలోకి స్పేస్ టూరిజం అనేది కొంతమంది వెళ్ళారండి ఒక నలుగురు ఒక ఆరుగురు కలిపి మొత్తానికి వెళ్ళారు పైలట్లతో కలిపి అలా స్పేస్లోనికి వెళ్ళి ఒక 15 నిమిషాలు అలా ఉండి మొత్తానికి ఒక గంటన్నర ప్రయాణం చేసి వచ్చేసారండి క్షేమంగా దీనిని వ్యతిరేకిస్తూ అత్తరే మీరు వెళ్ళింది స్పేస్లోనికి కాదు ఆ జెఫ్ బెజోస్ అని ఉంటుంది కదా అమెజాన్ ఈరోజు పెద్ద సైట్ ఎందుకంటే వాళ్ళు కూడా కొద్ది రోజులు వెళ్ళిపోతారు పోటీ వాళ్ళకి ఎంత అసూయ వచ్చేసింది అంటే ముందు వెళ్ళిపోయారా మొట్టమొదటిసారిగా స్పేస్ టూరిజం అంటే అలా విమానంలో స్పేస్లోకి తీసుకువెళ్ళి గాల్లో తేలేటట్టు చేసి మళ్ళీ వెంటనే భూమి మీదకి తీసుకొచ్చేశారు ఇది మొట్టమొదటి కానీ వీళ్ళకే దక్కేసింది కనుక వీళ్ళది కాదు ఇది మీరు వెళ్ళింది స్పేస్ రోదసిలోనికే కాదు 100 కిలోమీటర్ల లోపు వెళ్తే అది రోదసిలోకి వెళ్ళినట్టే కాదని చెప్పి ఆ జెఫ్ బెజోస్ అన్నవాడు ఇంకా అతను సామర్థించే కొంతమంది ఇప్పుడు చూడండి ఆ సోషల్ మీడియాలో కానీ ఆ న్యూస్ మీడియాలో కానీ ఇవే తంతు అంటే అసూయ ఒకడు ముందు వెళ్ళిపోయాను అసూయ కాబట్టి ఈ అసూయ వాళ్ళకి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు బైబిల్లో మనం ఎంత గొప్ప విషయాలు చెప్తున్నామని మన పుస్తకాలు చదివి మన జ్ఞానాన్ని తెలిసి వాళ్ళు చెప్తారనుకుంటున్నారా అబ్బే అసూయ అండి వాళ్ళకి ఎవడో ఇండియా దేశంలో ఉన్నాడు మాకు చెప్పడం ఏంటి మరలా మరలా చెప్తున్నాను ప్రపంచంలో ఏ జ్ఞానంలోనైనా ప్రపంచ దేశాల్లో జ్ఞానులు ఘనులు గొప్పవాళ్ళు ఉండొచ్చు బట్ బైబిల్లో జ్ఞాని అన్నవాడు ఎవడైనా ఉన్నాడు అంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియా అని మర్చిపోకండి ఇండియా కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా ప్రపంచంలో లేదు ఈ మహాజ్ఞానం ఈ తరంలో ఈ సార్వత్రిక క్రీస్తు సంఘాన్ని బైబిల్ విశ్వవిద్యాలయాన్ని జైశాలి ఆధ్వర్యంలో ఒక నూతన బోధన విధానాన్ని తీసుకొని వచ్చి ప్రపంచానికి చెప్పింది వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కనుక ఈ మాటలన్నీ కూడా నాన్న ఈ తప్పుడు విధానాలు మనకు ముందు ఎందరో దొంగలు ప్రవేశపెట్టేశారు అమ్మ తినకూడదు ముట్టుకోకూడదు అవన్నీ శక్తి వచ్చేసింది లోపలికి వెళ్ళిపోయింది అవి పూజలు చేయబడ్డాయి ఏమీ వద్దు మీకు నచ్చితే ఎక్కడికైనా వెళ్ళండి ఏదైనా తినండి ఇస్లాం సోదరులు మిమ్మల్ని ఇఫ్తార్కి విందుకు పిలుస్తారా హ్యాపీగా వెళ్ళండి హిందూ సోదరులు మిమ్మల్ని ఏ హిందూ పండక్కి పిలిచినా సరే ధైర్యంగా వెళ్ళండి డోంట్ వరీ అక్కడ పెట్టింది ఏదో పౌలు తిమోతికి కొరింది పత్రికలు అంటాడు మీకు వడ్డించింది ఏదో మీ ముందు అనాలోచితంగా తినేయండి అన్నాడు మీరు ఆలోచించొద్దు ధైర్యంగా మీరు తినేయండి అనే ఒక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:25లో అంటాడు తర్వాత చూడండి టైం లేదు కదా సో అన్ని తినొచ్చు నాన్న అవన్నీ మన తండ్రి మన కోసం చేసినవి ఆ నమ్మకం మీకుంటే ఎవరో దీనికి అగరబత్తీలు వెలిగించారనో ఎవరో దీనికి హలాల్ చేశారనో ఎవరో దీనికి బొట్టు పెట్టారనో ఎవరో దీనికి పూజ చేశారనో ఈ తప్పుడు విధానాలకి స్వస్తి చెప్పండి ఓకే
బీ గ్రేట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఈ విజ్ఞానంలో మీరు గొప్పవాళ్ళుగా మీరు ఉండాలి. అందుకే అందుకే ఈ యూనివర్సిటీ కృషి చేస్తుంది ఈ మహాజ్ఞానాన్ని ప్రకటించడానికి. ఈరోజు ఎంత ప్రయత్నం పడుతుంది. ఓకే, మరి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ సాటర్డే క్వశ్చన్ అవర్లో మిగిలిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పుకుందాం. అంటిల్ దెన్ దేవుని జ్ఞానాన్ని చదువుతూ ఉండండి, అభ్యసిస్తూ ఉండండి, దేవుని పనిలో ఉండడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మంచి సంగతులను మాకు తెలియజేశారు. మేము నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు నేర్చుకుంటున్నాం నాయన. మీ వాక్యం నుండి మేము నేర్చుకుని ఈ సమాజానికి మంచి విషయాలు చెప్పి అనేక మందిని మీ వైపు త్రిప్పగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా పట్ల ఇప్పటి వరకు మీరు చేసిన ఎన్నో విస్తారమైన మేలులన్నిటి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.